2021 సంవత్సరానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ఎస్ఎస్ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 42 అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో 30 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 2 యూనివర్సిటీలు, 10 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. యువజన క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్, యువజన వ్యవహారాల కార్యదర్శి సంజయ్ కుమార్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశ్వవిద్యాలయాల విభాగంలో తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీకి అవార్డు దక్కింది. డాక్టర్ శంకర జ్యోతి ఈ అవార్డును అందుకున్నారు. క్రీడా యువజన వ్యవహారాల శాఖ ప్రతి ఏటా జాతీయ సేవా పథకం కింద అవార్డును అందజేస్తుంది. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో ఎన్ఎస్ఎస్ చేసిన ఉత్తమ సేవలకు గాను వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లను మరింత ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. స్వచ్ఛంద సేవల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1969లో మహాత్మాగాంధీ ఆలోచన స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ పథకాన్ని ప్రారంభించింది.